నిన్న జరిగిన విషయం చూస్తే సీఎం రమేష్ ఆయన మీద ఐటు దాడులు జరిగితే ఆ ఐటు దాడులు వెనక జగన్ మోడీ కుట్ర ఉంది. చంద్రబాబుమో వేరే పారిశ్రమల మీద ఐటీ దాడులు జరిగితే నేను స్వాగతిస్తున్నా, ఇన్ని జరగాలి, ఇట్లాంటి బయటికి రావాలంటాడు. తన వర్గంలో ఉండే తన అనుచరులు అన్నట్టు బినామీ వాళ్ళ మీద రైట్ జరిగితే ఇది కుట్ర చేస్తారు బీజేపీ వాళ్ళు అంటాడు. ఒక్కతూరి సీఎం రమేష్ని గురించి ఆలోచన చేస్తే సారాయి కొట్టు పెట్టుకుని అమ్ముకునే పరిస్థితి ఉన్నది 1986-87లో. తన తండ్రిని తన అబ్బని ఎత్తుకున్నా కానీ ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటే ఆ రోజున మంత్రి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ద్వారా బయటపడిన వ్యక్తి వాళ్ళ అబ్బ. ప్రతి ఒక్కరితో పార్ట్నర్షిప్ చేసి ప్రతి ఒక్కరిని మోసం చేసిన వ్యక్తి సీఎం రమేష్. నిజంగా ఋతిక్ కన్స్ట్రక్షన్ అనేది 2014 ముందు కేవలం 50 కోట్లు 100 కోట్లు చేసే వర్కులు చేసే కంపెనీ ఈరోజు 2014 ముందు టెండర్లు వేసిన కాంట్రాక్టర్లు అందరినీ వేల కోట్ల రూపాయలు చేసే కాంట్రాక్టులన్నీ అన్ని సంస్థల్ని ఆడికి క్లోజ్ చేయించి వాళ్ళతో రిటర్న్గా లెటర్ రాయించుకొని 61C కింద ఒక జీవో ఇష్యూ చేసుకొని నామినేషన్ కింద ఈరోజు 3,550 కోట్ల వర్కులు ఈరోజు అధికారులు ఇవ్వడం జరిగింది. దీనికి చంద్రబాబు నాయుడు వత్తస్ పలికి ఈ 3,550 కోట్లకి నామినేషన్ కింద దారదత్తం చేయడం జరిగింది సీఎం రమేష్కి. నిజంగా సీఎం రమేష్ ఉక్కు దీక్ష చేస్తే ఐటీ దాడులు అంట నవ్వుకోతారు కడప జిల్లా ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు చేసిన దీక్ష వంచన దీక్ష 11 రోజులు. ఒక్కొక్క నాయకుడు వస్తున్నా అంటే 2 రోజులు దీక్ష పొడిగించి దీక్ష చేయలే నువ్వు. కేవలం ఎన్నికల దగ్గరుండయి, తెలుగుదేశం పార్టీ మైలేజ్ తీసుకొచ్చేదానికి ఉక్కు దీక్ష అంటున్నావు.